నమస్తే ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ముందస్తు తుఫాన్ చర్యలపై స్పందన సమావేశ మందిరంలో ఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు జేవి మురళి, టిఎస్ చేతన్, టి బాపిరెడ్డిలు పాల్గొన్నారు. జిల్లాలో రెయిన్ఫాల్ కూడా ఉంది. ఇంకా 4-5 డేస్ మనకు హెవీ రెయిన్ పడే అవకాశం కూడా ఉంది. అట్లాగే ఆర్డిఓస్, ఫస్ట్ సబ్ కలెక్టర్ అండ్ ఎవరైతే మనం 11 మందిని డిజాస్టర్ ప్రిపేర్నెస్ కి స్పెషల్ ఆఫీసర్లు చేశామో ఆ 11 మంది ఆఫీసర్లు, సివిల్ సప్లైస్, మిగతా కూడా డిజాస్టర్ ఎవరైతే ఆఫీసర్లు మనకు డిపిఓ అండ్ డిఎస్ఓ, డిఎంసిఎస్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మొత్తం హాజరయ్యి ఉన్నారు. సో సార్ మొదట డిజాస్టర్ ప్రిపేర్నెస్ గురించి ఓపెనింగ్ రిమార్క్స్ చెప్తారు. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్స్కి ఏదైతే స్థలాలు మనము ఇవ్వాల్సిన పెండింగ్ ఉంది అది, ఆర్మీకే విలేజ్ గోడౌన్స్కి స్థలాలు ఇవ్వాల్సినది, ఇట్లాంటి 2-3 ఇంపార్టెంట్ ఐటమ్స్ సార్ స్వయంగా రివ్యూ చేసి చేస్తారు. రిమైనింగ్ అన్నీ కూడా మనం ఫుల్ డే సెషన్లో కంప్లీట్ రెవెన్యూ ఐటమ్స్ 1 బై 1 రివ్యూ డీటెయిల్గా డెప్త్గా మనం చేసుకుంటాము. సో నవ్ ఐ రిక్వెస్ట్ సార్, మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వలన బంగాళాఖాతంలో సైక్లోన్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మనం ఒక సైక్లోన్ ప్రిపేర్నెస్ మీటింగ్ అనేది పెట్టాలి. అదే కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఆఫ్ సడన్ డిసైడ్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, ఏదైనా మనకు సైక్లోన్ వార్నింగ్ వచ్చినప్పుడు మన రెస్పాన్స్ మెకానిజం ఎలా ఉండాలి అని. దీంట్లో మనకు